దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ మనల ప్రార్థన టీవీ ఛానల్స్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమములో మనల ఐజిఎంఐ ప్రార్థన సహవాసం మాన్యుయల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అని పేరుతో దేవుని కృపలో పలు రీతులుగా దేవుడు ఆదరించగా ఆదరణ పొందిన మేము మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కొంతకాలం రోజు మాట్లాడాను దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మధ్యన ఆపాము కొన్ని పరిస్థితులను బట్టి. ప్రేమతో మరలా ఇగో ఈ బిడ్డలు పెద్దవారు ఇవ్వండి అని అంటే దేవుని దయలో మాట్లాడుతూ చెప్తున్నాను. ఈరోజు ఒక మాట మీకు చెప్తా, దేవుడు పక్షపాతి కాడు. చెప్పండి అందరూ, దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. పోస్తుల కార్యములు 10:34 ఆ మాట ఉంటుంది, దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోను యూదులేమి హెల్లేనీలేమి ఓపురుల రెండే గ్రూపులు ప్రపంచ జనాభా ఉంది. జ్యూస్ అండ్ జెంటైల్స్, జెంటైల్స్ అంటే అన్యులు అని, జ్యూస్ అంటే యూదులని. ఈ రెండే తెగలు, జెంటైల్స్ అంటే అన్నీ దేవుడని అంతటా దేవుడని అవన్నీ మొక్కువారు, యూదులంటే ఒక్కడే దేవుడు ఒక్కడే సృష్టికర్త అన్నది ఎరిగిన వారు ఓపురుల. కాబట్టి దేవుడు కలిగిన వారు, దేవుడు లేనివారు. దేవుడు ఉన్నారు అని నమ్మి తిరుగుతారు కానీ దేవుడు అంటే ఎవరో వారికి తెలియదు అని అన్నాడు బైబిల్ గ్రంథంలో పౌలు. యూదుల ఫిలాసఫర్ అయిన పౌలు 2021 నాడే ఈ పౌలు అనేవాడికి 9 కోట్ల ఆస్తి ఉండేదని, ధర్మశాస్త్రం అంతటిలో ఆయన మీద నేరం ఎవరు మోపలేనంత నిందారహితుడని ఉన్నది. అటువంటి సౌలుగా ఉన్నవాడు పౌలుగా మార్చబడి ఆయన ఈ మాట రాశాడు. దేవుడు ఇగో పక్షపాతి కాడు అన్నాడు పేతురు కూడా. పేతురు చెప్పాడు, దేవుని బిడ్డలారా ఎందుకని నువ్వు పలానింటికి వెళుతున్నావు, అదిగో అక్కడ హెల్లేనీయుడని గ్రీకు వాడని అక్కడ కొన్నేలనే వాడిని నువ్వు ఆక్షేపిస్తావేమో. కాదు, ప్రతి జనములో దేవునికి భయపడి విశ్వాసంతో నడుచుకుని వారిని దేవుడు అంగీకరిస్తాడు అనుంది. ఆయన తప్పక కనికరిస్తాడని ప్రతి జనములో 3 సంవత్సరాల కురవాడు పిల్లాడ కిటికీలో నుంచి క్రిందపడి చనిపోయాడు. అంతే, బ్రతికించినారు పిల్ల. అపోస్తలులు అందరున్నారు, పౌలు ఉన్నాడు, బ్రతికించినాడు పిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవితం గడుపుకున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చిన పని ఎందుకో ప్రాయశ్చిత్తమై ప్రాణాన్ని దానము చేసి మహిమకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయే ముందు కొంత ఆనతిచ్చారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను చెప్పండి, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగుద్ది. సువార్తను నమ్ము ప్రతివాడికి రక్షణ, దేవుని బిడ్డలారా ఆదరణ కలుగుతుంది. ఎందుకని ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారికి రక్షణ ఉందన్నారు. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది. కాబట్టి ఆయన కృపలో ఒక ప్రత్యేకమైన విషయం, దేవుడు పక్షపాతి కాడు. ఆ కురవాడు కిటికీలో నుంచి 3వ అంతస్తులో పడి చచ్చిపోయాడు. పిల్లలు ప్రొద్దుపోయే వరకు ఉపదేశం చేస్తున్న పౌలు ఆ కురవాడిని బ్రతికించినాడు పిల్లలు. అంతేకాదు, పేతురు యోహాను యాకోబులు వాళ్ళు దేవుని ఆలయానికి ఎక్కి వెళుతుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పుట్టింది మొదలుకొని ఒకడు అడుక్కునేవాడు అక్కడున్నాడు. వాడు వీళ్ళు వెళ్ళటం చూచి ఏమైనా ఇస్తారేమో అని ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు, అయ్యలారా భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అంట వస్తారు కదా దేవుని బిడ్డలారా. కాబట్టి అడుక్కునేవాడు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాడు.
రోజు అడుక్కుంటున్నాడు. ఆయన మళ్ళీ సాయంకాలం ఇంటికి తీసుకెళ్తున్నారు. పిల్ల ఆ పరిస్థితుల్లో ఒకరోజున ఈ పేతురు యోహాను యాకోబు అనే ఈ ముగ్గురు అపోస్తలులు ప్రభు శిష్యులు వెళుతూ ఉన్నారు. దేవుని ప్రభు వెళ్ళాడు కానీ వీరు అక్కడికి వెళుతూ ఉండగా దేవుని బిడ్డలారా అపోస్తల కార్యములు బైబిల్లో 3వ అధ్యాయం పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళుతుండగా పుట్టినది మొదలుకొని దేవమిటలకు కుంటివాడని ఒక మనుషుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమును దేవాలయపు ద్వారమునంత ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు కుంటివాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణిని తేరి చూచి మాతట్టు చూడుమనిరి. యోహాను దేవమిట్లారా యోహానును వాణిని తేరి చూచి మాతట్టు చూడుమనిరి. వాడు వారి అందు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను. అంతటి పేతురు ఎండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడువుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిరే. ప్రజలందరూ విస్మయం అందారు. అతడు ఎంత వయసో తెలిసినా దేవుని బిడ్డలారా పుట్టింది మొదలుకొని ఆ కుంటివాడు ఎంత వయసో తెలిసినా దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు దేవుని బిడ్డ 22వ వచనం స్వస్థపరచుటను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు కలవాడు. 40 తర్వాత 41 ఉండొచ్చు, 45 ఉండవచ్చు, 50 ఉండొచ్చు, 55 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 40 ఏండ్ల కంటే పై వయస్సున్నవాడే పుట్టింది మొదలుకొని కుంటివాడయుండగా హేతురు యోహానులు దేవుని ఆలయంలో 3 గంటల వేళ ప్రార్థనకు వెళుతున్నారు. ఆ ప్రార్థన సమయంలో వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని అయ్యలానా భిక్షమన్నాడు. నా దగ్గర ఏమి లేదు, ఎండి బంగారం లేదు, నువ్వు అడిగినట్టు మా కలిగింది నీకు ఇస్తాం. మాతాజని చల్లపల్లి సెంటర్లో, కృష్ణా జిల్లా చల్లపల్లి సెంటర్లో ఒక ఆయన అడుక్కునేవాడు ఉండడు. మరజా 10 రూపాయలు అన్నవా ఇవ్వనేవాడు. ఏకంగా 10 రూపాయలు ఏంటి తమ్ముడా అని నవ్వేవాడు. నేను 10 రూపాయలు ఇవ్వు మరజా అనేవాడు. అతను ఎంత ధీమాగా అడుక్కునేవాడు. మీరు చూడండి, రూపాయి బిల్లో 2 రూపాయల బిల్లు అయితే తీసుకోడు. మహారాజా 10 రూపాయలు ఇవ్వు. దేవుని బిడ్డలారా మనుషులలో ఉండే ఆలోచన, మొన్న ఒక ఆయన రోజు వస్తాడు, రోజు 10 రూపాయలు ఇస్తాం, పగిస్తురిగా కేకేస్తాడు. మొన్న సంగతే చెప్తున్నా, దేవుని బిడ్డలారా అంటే దేవుని కృపలో 15వ తారీఖు ఆదివారం మొన్న ఈ నెల అయితే వచ్చాడు. నేను వేదిక మీదని వాక్యం చదువుకున్నా, అమ్మగారు కొంచెం నిద్రట ఉంది, తెల్లారిపోయింది, అడుగుతున్నాడు. అమ్మగారు ఇచ్చింది ఆ డబ్బులు తీసుకుని టీ కూడా రాదుగా అని అన్నాడంటే, ఏంటి తమ్ముడా ఆయన అన్నాడని రాజుగారు, రాజు అని ఒక పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నాడు. అయ్యా 6 రూపాయలకి టీ కూడా రాదుగా అంటే అమ్మగారు అంత ఇచ్చిందన్న, 6 రూపాయలు ఇచ్చిందన్న. నేను కాకేసి ఆ మంచం దగ్గర ఏమైనా చిల్లర డబ్బులు ఉండి తీసుకురా, డబ్బులేం ఇదిగా లేవు అని అన్నప్పుడు, దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, ఆయన 3 రూపాయలు తెచ్చాం. 3 రూపాయలు తెచ్చి 9 రూపాయలు టీ వస్తుంది లేదు తమ్ముడా, ఈ పూటకు సర్దుకో, నువ్వు 2 సంవత్సరాల నుండి వస్తున్నావుగా. ఆయా సరే నవ్వుకుంటే వెళ్ళిపోయాడు. ఎంత చక్కని స్వరము అమ్మా అని కాకేస్తా. వీళ్ళది అట్టగే ఆ పేతురు యోహానులు వెళ్ళేటప్పుడు అడుగుంటాడు, అయ్యలారా భిక్షము అని. మరి ఆడు ఎండి అడిగాడో బంగారం అడిగాడో ఆ కుంటివాడు మనకు తెలియదు. కానీ పేతురు అంటాడు,
నీవు ఆశపడినట్లు అడిగినట్లుగా ఎండి బంగారం మా దగ్గర లేదు, మా కలిగిందే నీకు ఇస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడు యేసు నామములో నీవు లేచి నడువు అన్నాడు. వాడు లేచి నడిచాడు. దేవుని గంతులు వేసుకుంటూ దేవుని ఆలయానికి ఎక్కి వెళ్ళాడు. బిడ్డలారా, ఏం ప్రేమతో చెప్తున్నా, నీకు కలిగింది దే ప్రతి లోపం పాపం దూరం అవ్వాలి. పాపమే మేలు కలగకుండా చేస్తుంది, పాపమే నెమ్మది కలగకుండా చేస్తుంది. పోయి నీకు మేలు కలగకుండా పోవటానికి కారణం నీ పాపమే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని పరిహరించుటకే పావనమూర్తిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు లోకంలో మనలో ఒకడిగా బ్రతికి సిలువలో వ్రేలాడి రుద్రమంటి రక్తం ఆఖరి బొట్టు వరకు కాచి మరణమయ్యాడు. సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు 33.5 సంవత్సరాల వయసులో. ఆ ప్రభు ఇంకా ఉన్నాడు. వెళ్ళారా, నీవు ఒకవేళ కాళ్ళు చేతులు కుంటివి కాకపోవచ్చు, త్రాగుడు అలవాటుంటే నువ్వు కుంటివాడువే, పేకాటి అలవాటుంటే నువ్వు కుంటివాడువే, అబద్ధం చెప్పి అలవాటుంటే నువ్వు కుంటిదానివే, భర్తకు మోసం చేసి టక్కర జీవితం జీవిస్తుంటే నువ్వు కుంటిదానివే, భార్యకు ద్రోహం చేసి వెళ్ళిన చోటల్లో జీవితాలు ఇచ్చేసుకుంటే నువ్వు కుంటివాడవే, మోసపు స్వభావం కుంటి జీవితమే, లంచగొండితనం కుంటి జీవితమే, కుల దుష్టత్వం కుంటి జీవితమే. కాబట్టి ఈ కుంటి బ్రతుకు నుండి నువ్వు లెగ్గులే, యేసునామమున నువ్వు లే. పాతుకుపోయావా పాపపు దుష్టత్వములో? అది వ్యభిచారమా, కామమా, క్రోధమా, మదమా, లోహమా, లోభమా, మత్సరమా? దేవుడు విడుదల చేస్తాడు. క్రామ కోధ మద మోహ లోభ మాత్సర్యాలు లేనివాడు భగవంతుడంటే. కాబట్టి నమ్ము, 40 ఏండ్లకంటే ఎక్కువ వయసున్న కుంటివాడిని దేవుడు స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, కుంటివాడు దేవుడు, అందుకే పక్షపాతి కాడు దేవుడు అని నేను చెప్తున్నాను. నమ్మండి. ఏ కులములు ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవటం అంటే విశ్వాసమించి నడుచుకోవటము. ప్రియులారా, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటారా? ఆది లక్ష్మి గారని, ఆదిమ్మ గారని కప్తాను పాలెంలో ఉండేవారు. ఆమెకు ఒకటే కూతురు. ఆమె గర్భవతికి ఉన్నప్పుడే ఆమె భర్త చచ్చిపోయాడు. ఆమెకు కూతురు పుట్టింది. ఆ కూతురికి ఓపిరలారా 45 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ కూతుర్ని తమ్ముడికే ఇచ్చుకుంది, తమ్ముడికే ఇచ్చుకుంది. ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు ఓపిరలారా. ఇదివరకు ఇప్పుడు కొన్ని ఇళ్ళు ఎక్కువైనవి. మనం చల్లపల్లి వైపు నుండి ఇప్పుడు కొత్తగా కట్టారు కదా కాసానగర్ నుండి అటు అవనగడ్డ నాగాలయంకి వెళ్ళేటప్పుడు కుడి ప్రక్కన రెండో డాబా ఆలదే అప్పుడు ఓపిరలారా. అదిగో ఆమె బాగా ఆస్తి కలిగింది, లావుగా ఉండేవారు. ఆ ఒక్కతే మనోర, ఆ కూతురుకు ఒక్కతే కూతురు పుట్టారు. ఆమె పేరు వసంతి ఏదో ఉంది. ఆమె చదివించుకుంటూ కీర్తిశేషులు సజ్జా కోటయ్య గారు, మాజీ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ బజార్లో ఉండి చదివించుకుంటుంది చల్లపల్లి హై స్కూల్లో. ఒకరోజు క్రిస్మస్ రోజున దేవుని మాటలు మైకులో విని చర్చకు వచ్చారు. ప్రభు నమ్ముకుంది, దీర్ఘకాలపు రోగాలు సుఖరోగం ఎన్నో ఉండి అని చెప్పాది. కానీ ఓ పిల్లారా, ఆమె బాగుపడింది. ఆ మనవరాలు తీసుకుని ప్రార్థనకు వచ్చేది, ఆ కూతురుని తీసుకుని ప్రార్థనకు వస్తూ ఉండేవారు. రిలరామ్ భర్త అల్లుడు వచ్చేవారు. నేను ఎప్పుడు వెళ్తూ ఉండేవారు. ఒక రోజున దేవుని బిడ్డలారా ఆమెకు చాలా తేడా చేసింది. ఓపిరలారా ఇంటి దగ్గర నుండి ఆకు ఓపిరలారా ఆ కూతురుగా ఆదిమ గారు కూతుర్ని వెంకటేశ్వరరావు గారు సతీమణిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఆ వెళ్ళటం వెళ్ళటం 3 నెలలు తిరిగి రాలేదు ఇంటికి. బుధవారం, శుక్రవారం, శని, ఆదివారాలు మందిరాలకు వచ్చి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది. ఇప్పటికీ ఉంది. కానీ ఆ తల్లి ఎప్పుడు చెప్పేది, నెలకొకసారి చల్లపల్లికి వచ్చేది, ప్రభు రక్త మాంసంలో భాగస్థిరాలు అవట. ఆమె దేవుని బిడ్డలారా, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తున్నాను వినండి. ఓ పిల్లార, ఇక నుండి బందరు తీసుకెళ్ళా, మచిలీపట్నం నుండి విజయవాడకు తీసుకెళ్ళా, విజయవాడలో తగ్గలేదని గుంటూరుకి తీసుకెళ్ళా, గుంటూరు నుండి హైదరాబాద్కు ఓ పిల్లారా నిమ్స్కి తీసుకెళ్ళా. కొత్తగా కట్టారు కదా ఓ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి, ఆ నిమ్స్ నుండి
రాయవేలూరు తీసుకెళ్ళా. రాయవేలూరు తీసుకెళ్తే అక్కడ ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిందని ఇప్పుడైతే హైదరాబాద్ నుండి 2:30-3 గంటలకు వచ్చేస్తున్నాం విజయవాడకి. రోడ్లంతా బాగుండి అప్పుడైతే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తా కానీ రావటం కానీ 8 గంటలు పట్టేది, 6 గంటలు తక్కువ పట్టేది కాదు. ఊపిరా ఎంత నేర్పరులుగా నడిపినాం, రోడ్లు అట్లా ఉండేవి. అయితే దేవి మిడలారా, రాయవేలూరు మద్రాసు రాష్ట్రం, అక్కడి నుండి తీసుకొచ్చారు. శామ్యాన వేశారు, ఒక వరిగడ్డి పరిశారు, ఒక పరిశారు. ఆమెను చనిపోయిందని ఆ వరిగడ్డిలో పెట్టుకొచ్చి పెట్టారు. రాయవేలూరులో చనిపోయిందిగా, కలవారుగా తీసుకొచ్చారుగా. గ్లాసులో బియ్యం పోసి ఆమె తల దగ్గర గ్లాసు నిండా సాంబ్రాణి పొల్లలు వెలిగించి ఓ చుట్టూ ఉన్నారు. అటు లంబాడీలు, ఇటు మాలలు, మాదిగలు, కమ్మాళ్ళు, ఓపిరిలారా అందరూ అష్టాదివారం అక్కడికి వచ్చారు. ఆమె అందరికీ పెద్ద మనిషి అని. ఓపిరిలారా ఏ శుభకార్యాలు ఏ జరిగినా ఆమెను కాపుల పెట్టేవారు. అటువంటి తల్లి ఆదిమ గారు. ఓపిరిలారా కబురు చేశారు నాకు, పాడి కట్టారు, నా బండి మీద ఊక పెట్టారు, పేళ్ళు పిడకలు పెట్టారు, 5 లీటర్ల డబ్బా కిరసనాలు తగిలిచ్చారు. ఈమె బుధవారమో మంగళవారమో చనిపోయిందని నల్లగా ఉన్న కోడి పెట్టను తీసుకొచ్చి కట్టారు ఆ పాడికి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే వెళ్ళి దహనం చేసుకుంటారని నాకు కబురు చేశారు. ఎందుకని, ఆమె ప్రభుని నమ్మింది కానీ బాప్తీసం పొందలేదుగా, మనం దహనం చేసుకుందాం, మనం ఎందుకు ఆచారం మార్చుకోవాలని నచ్చ చెప్పుకుని అట్లట్ట చేశారు. నా దగ్గరికి సూర్య అని ఒక ఆయన పంపారు, రిక్షా ఆయన. ఇదిగో పాస్టర్ గారు కడియాల వెంకటరావు గారు, నర్రావు వెంకటరావు గారి ఇంటికి, ఆదిమ్మ గారి ఇంటికి మిమ్మల్ని రమ్మన్నారు. వాళ్ళ కూతురు చచ్చిపోయింది, మద్రాసులో తీసుకొచ్చారు, దహనం చేస్తారంట, మీరు వచ్చి ప్రార్థన చేయాలంట రమ్మన్నాడు. అదేంట్రా తమ్ముడు సూరి, వాళ్ళు దహనం చేసుకోవటానికి నేను ప్రార్థన చేయటం ఏంట్రా? ఆ తలకాయ మిగలకుండా కాలాలి, మాంసం అంత కాలాలని నేను చేయనా? దహనం చేసుకోవటానికి నేనెందుకు అన్న? ఏమో రమ్మన్నారు రండి. నేను ఊపిరిలారా చిన్న పాత సైకిల్ ఉండేది, అది తీసుకుని అక్కడికి వెళ్ళా. మెట్లెక్కి వెళ్ళాలి, 1 మెట్టు 2 మెట్లు తెప్పుతుంటే ఆ పైన చూసింది లోపల ఆ గ్రౌండ్లోకి వెళ్ళే ముందు వచ్చారు పాస్టర్ గారు, రండి. ఇదిగో నీ మాట ఎప్పుడుందో, నా కూతురు పాలేరును కూడా ఏరా నెరగదు. మా వాళ్ళందరూ అప్పుడప్పుడు భర్త లేకపోయినా అత్తమామ లేకపోయినా అందరూ మాట కలుపుకుని మ్యాట్ నిలికి వెళ్ళి వస్తూ ఉంటారు. అట్టా వెళ్ళలేదు, నీ మాట నమ్మిన దగ్గర నుండి, ప్రభుని నమ్మిన దగ్గర నుండి. ఆమె వయసు నా వయసు అప్పుడు 45 సంవత్సరాలు కష్టంగా ఊపిరిలారు. నాకు 70 అంటే 25 సంవత్సరాల నాటి మీకు చెప్తున్నాను ఊపిరిలారు. మాయ చెప్తలేదు, ఊరు చెప్తున్నా, కులమ చెప్తున్నా, పేరు చెప్తున్నా. తీసుకొచ్చారు ఊపిరిలారా కూర్చి వేశారు. ఆమె ఏమని ఏడ్చిందో తెలిసిన మాస్టర్ గారు, ఇదిగో నా కూతురు వెళ్ళింది, దాది కడుపులో ఉన్నప్పుడు నా మొగుడు చచ్చిపోయాడు, నా మొగుడు చచ్చిపోయింది, దీన్ని పెంచుకున్నా నా తమ్ముడికే ఇచ్చా పాస్టర్ గారు. నా తమ్ముడు నన్ను అక్క అంటాడు, లేకపోతే అత్తయ్య అంటాడు. నా మనవరాలింది ఒక్కతే, అది అమ్మమ్మ అంటుంది. కానీ అమ్మాని నన్ను ఎవరు పిలుస్తారు బాబు? పాస్టర్ గారు 3 నెలలైంది నా కూతురు మాట విని. 3 నెలలు తీసుకెళ్లారు, సచ్చినాక తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. తెల్లవార్లు ఏడిపే మిగిలింది, బాబు పాస్టర్ గారు ఎన్ని అద్భుతాలు జరగలా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయలా, ఒక్కసారి ప్రభుకు ప్రార్థన చేయి, నా కూతురు లేచి నాతో మాట్లాడి చచ్చిపోతే దహనం చేసుకుంటాం, అది చాలు అంది ఆ తల్లి. ఊపిరిలారా పౌరుషం వచ్చింది నాకు, నీవు వెళ్ళు అని చెప్పాగా రాజస్థాన్ రాష్ట్రం వెళ్ళాలని, అక్కడికి వెళ్ళక్కర్లా, చల్లపల్లి ఏరియాకి వెళ్ళు అన్నాడు దేవుడు. నేను నడిస్తేనే నవ్వేవారు, నేను మాట్లాడితేనే నవ్వేవారు. ప్రభువా మమ్మ పుట్టిల్లు ఆవురే, కొడాల వీరాస్వామి గారి 4 కూతుర్లలో 2వ కూతురు, ఇక్కడ మమ్మ పుట్టిల్లు అక్కడే. నేను వెళ్ళిన ఆయన అందరూ 4 ఏళ్ళు అక్కడ చదువుకున్నాను హై స్కూల్లో, ఆమె హాస్టల్లో ఉండి అందరు ఎగతాలు చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. ఆడపిల్ల స్వర్వల్ని ఎక్కేసమంటూ మాట్లాడతాడు, ఆడపిల్లలు ఈటిలాగా ఉంటాయి ఈడి అని సాగా అవమానంగా నవ్వుతూ ఎగతాలు చేసేవాళ్ళు. నేను వెళ్ళను చల్లపల్లి ఏరియాకి, రాజస్థాన్ వెళ్తాను ఆయన, 60,000 గ్రామాలు ఉండేయని చెప్పారుగా, ఈ పేరు తెలవకుండా అక్కడికి వెళ్ళి ప్రకటిస్తాను దేవా, నన్ను కనికరించన్న. అప్పుడు ప్రభు చెప్పాడు, రాజస్థాన్ రాష్ట్రం వెళ్ళక్కర్లా,
నువ్వు చల్లపల్లి ఏరియాకి వెళ్ళు, ప్రజలు నీ ద్వారా నా మహిమ చూస్తారన్నాడు. 1900 దేవి బిడ్డలారా 74వ సంవత్సరం మార్చి నెల పరీక్షల ముందు చెప్పాడు దేవుడు, మద్రాసులో ఉండగావు అంతే. ప్రభు మాట ప్రకారం ముగించుకుని కోర్స్ 76వ సంవత్సరం జనవరి 11వ తారీఖు నేను దేవుని కొరకు ఆ పని కొరకు చల్లపల్లి వచ్చే భార్యను తీసుకుని బహు ఇరుకులో ఉన్న మా జీవితం అప్పుడు వెళ్ళా. ప్రభువాన్ని వెళ్ళు, ప్రజలు నీ ద్వారా నా మహిమ చూస్తారని చెప్పావుగా. ఎంతమంది ఉన్నారే కలవారు బాబు పాస్టర్ గారు నీకోసమే చూస్తున్నామని కీర్తి శేషులైన పోపురులారా హర్షవర్ధన్ గారు ఉన్నారు, సాగర్ గారు ఉన్నారు, పోపురులారా వాళ్ళందరి తండ్రి రామకోటి గారు ఉన్నారు, భారతమ్మ గారు, పెద్ద పెద్దవాళ్ళు బూలపూడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అన్వాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, రామసుబ్బయ్య గారు ఉన్నారు, పార్టీ నాయకులు కలవారేమో అందరు వెళ్ళారు. దేవుని బిడ్డలారా ఇటు కేసీపీ జనరల్ మేనేజర్ గారు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ మీరు ఏదో మంత్రం పెడితే తీసుకెళ్ళి దహనం చేసుకోవటానికి చూస్తున్నాం బాబు పాస్టర్ గారు మీకోసం చూస్తున్నామన్నారు. మీకోసం చూస్తున్నాము అన్నంత మాట అంతసేపు ఉండదండి, నేను ప్రభుకి చెప్పే మాట ప్రార్థన అని మోకరించి వా. ముఖము జుట్టు కళ్ళు ఏమి కనపడతల, మనిషి ఆకారమే కనపడుతుంది. ఎందుకని ఆమెకు ఆ రోగం వచ్చింది. మన భారతదేశంలో అప్పటికి 85 కోట్ల మంది మన భారత జనాంగం. ఆ 85 కోట్లలో ఈ రోగం వచ్చిన వాళ్ళు అప్పటికి 5వదంట ఈమె. కోట్ల కోట్ల మందికి కూడా ఒకరికి రాదంట. మరి ఆ జబ్బు పేరేంటో వైద్యులకు తెలుసు, చాలా చోట్ల చెప్పేటప్పుడు అంటారు పలాని పేరు ఆ రోగమని. కాబట్టి ముక్కు జుట్టు ఏమి తెలియట్లా, మనిషి ఆకారం వర్షాకాలంలో చదవుంటే కొమలా పెరుగుదో అట్లా తెట్టగట్టి చీము రక్తం. ఓపిరిలారా దారులు దారులుగా నెరలేళ్ళ ఇచ్చులు చీము రక్తం మురిగి వాసనేస్తుందో. మోకరించి ఏసయా నువ్వు ఉన్నావుగా తండ్రి, ఉన్నానన్నావాడవు నీవే, నన్ను కన్నావాడవు నీవే, ఉన్నావు నీవే కన్నావు నీవే, హోసం నా నీవే 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 నీవే. అయ్యా అల్లమన్న వాడవు నీవు కదా, నువ్వెళ్ళు నీతో వస్తానన్నావుగా, వచ్చానుగా తండ్రి. ఆమె లేచి అల్లమ్మతో మాట్లాడి చచ్చిపోతే దహనం చేసుకుంటారంట, పాడి కట్టారే అయ్యా, కుండలో నిప్పులు పెట్టారే తలవ గొరువుకి, వీళ్ళందరూ ఉన్నారే, ఊక పెట్టారే, పేళ్ళు కట్టారే బండి మీద, పిడకలు పెట్టారే అక్కడ దహనం చేయటానికి, ఇక్కడ కుండలో నిప్పులు పెట్టారే తల గొరువుకి, పాడి కట్టిందే మోసుకెళ్తాకి. అయ్యా ఒక్కసారి ఈమె లేచి వాళ్ళ తల్లితో మాట్లాడి మరణం అవ్వాలి, వాళ్ళు దహనం చేసుకోవాలి. ఏసయ్యా ఆమెనన్న, ఆమెనంటే జరుగుగాక, ప్రభువును అడిగింది నెరవేరునుగాక అంతే. దేవుని బిడ్డలారా మాయ చెప్పట్లేదు, ఇస్రాయేలులో మంత్రం లేదు శకునం లేదని సంఖ్యాకాండంలో మోషే చెప్పాడు. కాబట్టి ప్రేమ చెప్తున్నా, ఆ ప్రభు ఉన్నాడు, ఆ ప్రభు ఉన్నాడు, నన్ను నిన్ను ఎరిగినవాడు. పిల్లారా దేవుని కోపదినమది అక్కడికి రాదు, ఎంతో ఆస్తి ఉంది. ఆమె గర్భిణికుండగా భర్త చచ్చిపోయాడు, పెంచుకుందా కూతుర్ని తమ్ముడికే ఇచ్చింది. ఈ కూతురు గర్భవతి అయి ఒకే కుమార్తెను కనగా ఈ తల్లి ఇట్లయిపోయి తమ్ముడికే ఇచ్చింది. దుఃఖం వేదన అంతంత కాదు. అప్పుడు బిడ్డలారా కొలువులో పతిలో నీళ్లుంటవి, ఎండకి ఎవాబరేట్ అయిపోయి ఆ ఎంత నీళ్లు ఆవిరైపోయి ఆ పైన బురద వెల్లుడు వెల్లుడుగా ముడుసుకుపోతుంది. చెట్లుకున్న బెరళ్ళు ఊడదీసినట్లుగా బిడ్డలారా చిన్న వయసులో కలవారు బిడ్డలకు వెన్నపూస రాసి స్నానానికి ముందు వెన్నపూస రాసి స్నానం చేయిస్తారు. అదే కాస్త మధ్యతరగతి వాళ్ళు మేగడ రాసి ఓపిరిలారా పసిబిడ్డలకు స్నానం చేయిస్తారు.
అదే పేదరికంలో ఉన్నవాళ్ళు అప్పుడే వేసిన గేదె పేడ తెచ్చి పసిబిడ్డలకు ఈపుకు రుద్ది పంతకుండకి ఆ పేడ అంటించి ఈపుకు రుద్ది స్నానం చేస్తారు. నేను బోల్డ్ సార్లు చూచా పేడ రుద్ది స్నానం. నేను 7 సార్లు మా రెండో ఒక కొడుకు ఆ పేడ రుద్ది స్నానం చేయించా. అరే నేను చేస్తాను ఆగు నాన్న అనేది మా అక్క. అది అటువంటి పరిస్థితుల్లో మేఘ వెన్న పూస రుద్దిన స్నానానికి ముందు వెన్న పూస రుద్దిన శరీరం బిడ్డలాగా నిగునిగులాడుతూ నల్లగుంటుంది. కుశలావతి బలి అందగత్తే నలుపైన ఆమె నిగునిగులాడుతూ నల్లని కురులు కనుబొమ్మలు ఓపులరా అదంతా ఊడిపోయి కింద పడిపోయి ఓ చక్కగా ఉంది అమ్మా అని లేచి కూర్చుందో బిడ్డలారా. అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని చెప్పాడు ప్రకటన గ్రంథం 22:21 నుండి మీరు చదివితే ఓ పిల్లలారా. అబద్ధికులందరూ నాకేం అవసరం, మీరు ఏదైనా డబ్బులు ఇస్తారని నేను అబద్ధం చెప్తున్నానా? ఈన్యాలు మాన్యాలు ఇస్తారని కొలుపు చేస్తారని నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? నేను ఎవరిని నమ్మానో ఆ నమ్మిన వాడిని నేను ఎరుగుదును. కాబట్టి పిల్లారా సిగ్గుపడక చెప్తున్నా, ప్రభువు నమ్మండి. సావు కంటే ఘోరమైంది ఓపిరక పాప జీవితం. ఒక త్రాగుబోతుంటే నిత్యం దుఃఖమేగా, వ్యభిచారం చేసేడుంటే నీ అల్లుడు, వ్యభిచారం చేసేడుంటే నీ కొడుకు, దొంగై ఉంటే, ద్రోహులై ఉంటే, మోసగాళ్ళై ఉంటే, అబద్ధికులంటే అంతా దుఃఖమే కదా. కాబట్టి మీరు ప్రభు నమ్మండి, ఆయన కృప చూపుతాడు. తండ్రి ఈ మాటలు వారి హృదయాలలో ఫలించినట్లుగా వచ్చాయి. అబద్ధికుడినై చెప్పానా, మోసగాడినై, వీళ్ళందరినీ క్రైస్తవ నామం ధరించాలని మోసపు మాటలు చెప్తున్నానా? నువ్వు ఎరిగిన వాడవు, కాపాడు నాయన, కాపాడు కాపాడు. యేసు నామమందు ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.